గుడికెళ్ళిందా? ఎవరితో? ఒక్కతే వెళ్ళింది. ఒక్కతే వెళ్ళిందా? ఇంకా ఏంట్రా చెప్తావు? పాప చెప్పింది కదా. కానీ అలా ఎందుకు వదిలేశామో తెలుసా? ఒకణ్ణి వదిలాము అంటే మిగిలిన ఈ ముగ్గురులో టెన్షన్ మొదలవుతుంది. దొరకకూడదు అని ఏదో ఒక ప్రయత్నం చేస్తారు. అదే వాళ్ళని మనకు పట్టిస్తుంది. మన లిస్టులో ఒకరికి సంబంధం లేదు అని తేలిపోయింది. ఇక మిగిలిన ఈ ముగ్గురి మీద ఫోకస్ చేయాలి. అవును, సుధీర్ ఆ లింగప్ప గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? లేదు సార్, వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియటం లేదు. మీకు ఫోన్ చేసి మేమిక్కడున్నాం, మమ్మల్ని తీసుకెళ్ళండి అని చెప్తారా? మురుగా, కేసులో ముఖ్యమైన ఇద్దరు సస్పెక్ట్స్ గురించి ఇప్పటి వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ సంపాదించలేదు అంటే షేమ్గా అనిపించట్లేదా? మీరేం చేస్తారో నాకు తెలియదు. ఈ సుధీర్ లింగప్ప ఇప్పుడు ఎక్కడున్నారన్న ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. గాట్ మై పాయింట్? ఎస్ సార్. మురుగా, మర్డర్ జరిగిన రోజు ఆ ఏరియాలో పవర్ పోలేదు. మరి ఆ గెస్ట్ హౌస్లో మాత్రమే ఎలా పోయింది? అలా అంటే ఎవరో కావాలనే పవర్ ఆఫ్ చేసుంటారు. ఇమీడియట్గా ఆ పవర్ బాక్స్ మీద ఫింగర్ ప్రింట్స్ని తీయించండి. ఎస్ సార్. కనీసం ఈ విషయంలోనైనా ఫాస్ట్గా రియాక్ట్ అవ్వండి. అలాగే సార్. ఓకే సార్. సావిత్రి అసలు గెస్ట్ హౌస్ ఎందుకు వచ్చింది? ఏం చూసింది? నన్ను చూసి భయం భయంగా దూరంగా పారిపోతుందంటుంటే జరిగింది మొత్తం చూసుంటుందా? అది జరగకూడదు. నన్ను చూసి సావిత్రి భయపడే పరిస్థితి రాకూడదు. నన్ను చూస్తేనే భయపడుతోంది. నా మాట వెంటనే గజగజ వణికిపోతుంది. అసలు సావిత్రి గెస్ట్ హౌస్కి ఎందుకు వచ్చింది? ఎవరు 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 తన్ని గెస్ట్ హౌస్కి తీసుకొచ్చుంటారు? ఆ స్పెషల్ ఆఫీసర్ అనుమానానికి సావిత్రి సాక్ష్యంగా మారింది అంటే నేను రిస్క్లో పడుతున్నట్టే లెక్క. ఎలా ఎలా సావిత్రి దగ్గర నుంచి నిజం రాబట్టాలి? అసలు గెస్ట్ హౌస్లో సావిత్రి ఏం చూసిందో తెలిస్తే కదా తనని ఎలా బుజ్జగించాలి, తన దగ్గర నుంచి నిజం ఎలా రాబట్టాలో తెలిసేది. లేదు, ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ఏ రోజైనా సావిత్రి నోట్లోంచి నిజం బయటకు వచ్చేస్తుంది. అలా జరగటానికి ముందే నేనే ఆ నిజమేమిటో తెలుసుకోవాలి. నన్ను నేను కాపాడుకోవాలి అనుకుంటే ఎవ్వరికీ తెలియని ఆ నిజం నేనే సావిత్రి నుంచి తెలుసుకోవాలి. Thank you.
సార్. మురుగా, ఫింగర్ ప్రింట్స్ గురించి తెలిసిందా? తెలిసింది సార్. ఏమ రిపోర్ట్స్ వచ్చాయి? మనం నమ్మలేని రిపోర్ట్స్ వచ్చాయి సార్. నిజాలంతే మురుగా, ఎప్పుడు అంత త్వరగా నమ్మనివ్వవు. ఆ పర్సన్ ఎవరో అని తెలిసాక ఇప్పటికీ ఆ విషయాన్ని నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను సార్. అంత డైజెస్ట్ చేసుకోలేని పర్సన్ ఎవరు? పవర్ బోర్డ్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ సావిత్రివి సార్. రియలీ? ఎస్ సార్. నిజమే, ఇదంత సులభంగా డైజెస్ట్ చేసుకోలేము. బట్ ఈ ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్ వచ్చాక నమ్మక తప్పదు కదా. ఆ పాప స్విచ్ ఆఫ్ చేయాల్సిన అవసరం ఏముంది సార్? ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది అదే. ఈ ముగ్గుల్లోనే ఎవరో ఒకరు మర్డర్ చేశారు. బట్ ఆ చిన్న పాప సావిత్రియే పవర్ ఎందుకు ఆఫ్ చేస్తుంటుంది? ఇప్పటి వరకు సావిత్రికి ఏదో కొంతవరకే తెలుసుంటుంది అనుకున్నాను. కానీ తనకి మర్డర్ గురించి పూర్తిగా తెలుసుంటుంది అని ఎప్పుడు అనిపిస్తుంది? మర్డర్ జరుగుతుంటే పవర్ ఆఫ్ చేయాల్సిన అవసరం సావిత్రికేంటి? ఎందుకు అలా చేస్తుంటుంది? ఆ పాపను కూడా విచారించక తప్పేలా లేదుగా సార్. నోమురుగా, ఇది చాలా డెలికేట్ ఇష్యూ. అందరిలా ఆ చిన్నపాపని విచారించలేదు. కానీ ఈ కేసుకి ప్రధాన సాక్షి అమ్మాయి అని తెలుస్తుందిగా సార్. ఎస్, మనకు ఆ క్లారిటీ వచ్చింది కాబట్టి ఇంకొద్దిగా ఆ సావిత్రి మీద కాన్సన్ట్రేట్ చేసి మంచిగా తన దగ్గర నుంచి అన్ని డీటెయిల్స్ రాబట్టాలి. అది నేను చూసుకుంటాను. మురుగా, నువ్వు ఈ విషయం గురించి ఎవరి దగ్గర డిస్కస్ చేయొద్దు. అలాగే సార్. చేయబడి ఉంది లేదా అందుబాటులో లేదు. ఏమ్మా, ఏంటలా ఉన్నావు? ఏం లేదు. ఏం లేదంటున్నావు గానీ దేని గురించో బాగా టెన్షన్ పడుతున్నావు. అది దేని గురించమ్మా? రాజేశ్వరి చనిపోయిన దగ్గర నుంచి నువ్విలా ఉన్నావు. ఆ రోజు అక్కడ నువ్వేం చూసావు? అయినా గెస్ట్ హౌస్కి నువ్వెందుకొచ్చావు? అక్కడ నువ్వేం చూసి భయపడుతున్నావు? లేదు, నేనేం చూడలేదు. చూడనప్పుడు ఆ భయం ఎందుకు చెప్పమ్మా? నీకేం భయం లేదు, అక్కడేం చూసావో చెప్పు చాలు. చూడు, చూసింది చెప్పావనుకో నీ మనసులో నుంచి ఆ భయం పోతుంది. చెప్పమ్మా. ఏమ్మా, ఏం మాట్లాడవు, చెప్పు. ఏం చూసావు? సావిత్రి, ఏంటమ్మా, ఏంటలా ఉన్నావు? ఏం లేదు నాన్న. మనసులో ఏదన్నా భయం పెట్టుకుంటే ఎలాగ ఉంటుందమ్మా? చిన్నపిల్లవి, నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఉండాలి, కానీ ఇలా భయపడుతూ ఉంటే ఎలా? నాన్నని
నాకు చెప్పడానికి భయం ఎందుకమ్మా? ఆ రోజు గెస్ట్ హౌస్లో ఏం చూసావు? అసలు అక్కడికి ఎందుకు వచ్చావు? ఏం చూసావు? ఏం చూసి నాకు భయంగా దూరంగా వెళ్ళిపోతున్నావు? ఇదేంటి, అల్లుడు గారు కూడా ఇదే విషయం గురించి అడుగుతున్నారు. కొంపతీసి అల్లుడు గారు కూడా ఆ రోజు అక్కడికి వెళ్ళారా? ఎందుకు వెళ్ళుంటారు? వెళ్ళనప్పుడు ఈ వివరాలన్నీ సావిత్రిని ఎందుకు అడుగుతున్నారు? అసలు అల్లుడు గారికి ఈ విషయానికి ఏంటి సంబంధం? చెప్పమ్మా సావిత్రి, అక్కడేం చూశావు? ఎందుకమ్మా నాకు భయపడుతూ అలా దూర దూరంగా వెళ్ళిపోతున్నావు? సావిత్రి, ఎందుకు ఏం చూసావని తనని అడగడం? అక్కడ నువ్వేం చేసావో అదే చూసుంటుంది. నాకు తెలుసు, మా మమ్మీని నువ్వే చంపావు. నాకు మా మమ్మీ లేకుండా చేసావు. ఐ డోంట్ లీవ్ యూ. హ్యాపీగా ఉన్న మా మమ్మీని ఇక్కడికి తీసుకొచ్చి ప్లాంట్గా చంపేశావు. వదలను, నిన్ను వదలను. ఐల్ సీ యువర్ ఎండ్. అన్నీ చేస్తానంటావు, ఒక్క పని కూడా సరిగా చెయ్యు. నేనేం చేయలేంగా. ఏ పనికైనా ముందుకెళ్దామంటే మురొకరాజులో ఆఫీసర్ అడ్డం వస్తున్నాడు. కబుర్లు చెప్పుకో, చిన్న చిన్న పనులు కూడా చేయడం చేత కాదు, కానీ వాటా మాత్రం కావాలి. ఇన్ని రోజులైనా ఆ పెన్ డ్రైవ్ సంపాదించలేకపోయావు, కనీసం ఆ ఐవిట్నెస్ ఎవరో అది తెలుసుకోలేకపోయావు. వయస్సుకు మించిన కష్టం పడుతున్నాను, అయినా ఫలితం కనిపించట్లేదు లింగా. నీ కష్టమే కనిపించడం లేదు, ఫలితమేం కనిపిస్తుంది? మరీ నేనేం చెయ్యనట్టు మాట్లాడుకోలేంగు. ఏం చేశావు ఒక్కటి చెప్పు. నాకన్నీ తెలుసు, నేను చూసుకుంటానని మాటలు చెప్పావు తప్ప ఒక్క పనన చేసావా? చె, ఎందుకు పనికిరావని తెలిసినా నిన్ను నమ్మాను చూడు. నన్ను అనుకోవాలి. బయట ఏం జరుగుతుందో తెలీదు, నువ్వు తెలుసుకో. ఇదిగో లింగా, అవకాశం దొరికింది కదా అని నన్ను మరీ తీసి పారేసినట్టు మాట్లాడుకో. ఆ ప్రయత్నం నేను చేశాను, దొరకలేదు. ఆ రోజు ఆ పెన్ డ్రైవ్ కానీ మిస్ అవ్వకుండా ఉండుంటే ఎవరు ఏంటి అని ఆలోచించే పని లేకుండా అన్నీ దాంట్లో ఉండేది. అది నీ పనేగా, తీసుకొస్తానని వెళ్ళావు, వచ్చావు. అంతకు మించి ఏం చేశావు? కనీసం తిరిగి వచ్చాను, అంతవరకు సంతోషించు. అదే ఆ రాజశేఖర్ లింగాకి దొరుకుంటే అక్కడే నాకు, ఇక్కడ నీకు, ఇద్దరికి బ్లడ్ పడేది. ఇదిగో లింగా, జరిగిన దాని గురించి మాట్లాడుకుని ప్రయోజనం లేదు. ఇప్పుడేం చేద్దామో చెప్పు. చెప్పడానికి చేయడానికేముంది? మనం బయట తిరిగే పరిస్థితి లేదు. పోలీసులు మన గురించి గట్టిగా గాలిస్తున్నారు. పోని ఊరు వదిలి వెళదామా అంటే ఒట్టి చేతులతో ఎలా వెళ్తాం? వెళ్ళినా చేయగలిగేదే ఉంటుంది లింగా. గుడి దగ్గర ప్రసాదం తిని బతకాలి. ఏది ఏమైనా సరే దాని బంగారం డబ్బు తీసుకునే ఈ ఊరు దాటాలి. అప్పటి వరకు ఆ స్పెషల్ ఆఫీసర్ మనల్ని బతకనిస్తాడా లింగా? మన పని పూర్తయ్యే వరకు మనం ఆ ఆఫీసర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే లింగా. అవులే, చేతిలో చిల్లిగవ్వ లేకుండా
గుళ్ళ ముందు నిలబడి అడుక్కోవడం కన్నా కాస్త కష్టపడి ఆ డబ్బు బంగారం సంపాదించి అప్పుడే వెళ్దాం. ఇక్కడ పెట్టండి అమ్మా. ఏంటమ్మా ఇంట్లో ఎవరు కనిపించట్లేదు? వస్తారండి, మీరు కానివ్వండి. పూజారి గారు, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? అయిపోయిందమ్మా, 10 నిమిషాలు ప్రారంభిద్దాం. వీడెక్కడమ్మా? గదిలో ఉన్నారు మావయ్య గారు. ఇక్కడ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతుంటే లోపలేం చేస్తున్నాడు? వెళ్ళి పిలు. అలాగే అత్తయ్య. ఏమండి, అత్తయ్య గారు రమ్మంటున్నారండి. ఎందుకు? బయట కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఎవరిని అవసరమా? చనిపోయిన వాళ్ళకి చేయాల్సిన కార్యక్రమమే కదా అండి ఇది. దానికి అందరూ ఉండాల్సిన అవసరం ఏంది? అదేంటండి అలా అంటారు? ఉండాలి కదా, అత్తయ్య గారు మిమ్మల్ని పిలవమన్నారు. అక్కడ కూర్చొని నిలబడటం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మీకెందుకండి ఇబ్బంది? అదే, నిన్నటి వరకు ఉన్న మనిషి ఇప్పుడు లేదు కదా, కర్మకాండలు అవి చేయటం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఆయన నిలబడక తప్పదండి, తను ఎలాంటిదైనా ఈరోజు మన మధ్య లేదు. చూడండి, చావుకి కర్మకి శత్రువింటికి కూడా వెళ్ళాలంటారు. అలాంటిది మనింట్లో జరుగుతున్న కార్యానికి ఉన్న నలుగురు అక్కడ నిలబడకపోతే బాగుండదండి. సరే, అత్తయ్య గారు ఎదురు చూస్తుంటారు, పదండి. అమ్మా, కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కర్మకాండ జరిపించేది ఎవరో వచ్చి కూర్చుంటే పిండ ప్రదానం కానిచ్చేద్దాం. ఏమండి, బాబుని తీసుకురండి.
బాబు మీ నానమ్మ పిలుస్తుందిరా. నేను రాను. ఈ కార్యక్రమానికి రావాల్సిందే నువ్వు. నువ్వు రాకపోతే ఎలా? వెళ్దాం పద. నాతో ఏం పని? వస్తే తెలుస్తుంది కదా. రామ్మా. పూజారి గారు, ఈ కార్యక్రమాన్ని చేయాల్సింది ఈ బాబే. అవునా అమ్మా? రానాయన ఇలా వచ్చి కూర్చో. మా మమ్మీ ఫోటో పెట్టి ఏం చేస్తున్నారు? చనిపోయిన వారికి కర్మకాండలు జరిపించాలి కదా నాయన, అందుకే ఏర్పాటు. వచ్చి నీ చేతుల మీదుగా పిండ పదార్థం జరిపించు. మీ అమ్మగారి ఆత్మకి ఉన్నామ నరకం నుంచి విముక్తి కలిగించు. అంటే ఈ కేసులో మీ అబ్బాయి ఉన్నాడు అనగానే మీ నోట మాటే రావట్లేదు? ఇంకా కోర్టులో ఏం వాదిస్తారు? వాదిస్తాను, ఆ పసిబిడ్డకు తల్లి లేకుండా చేసింది నా కొడుకే అయితే ఉరికమ్మ ఎక్కిస్తాను.